మహా ఉచితమైన కృపను బట్టి తన ఆశ్చర్యకరమైనటువంటి కృపలో మనల్ని బలపరిచి మరి యొక్క సాయంకాల సమయంలోనికి దేవదేవుడు మన సమకూర్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క సమయంలోనికి ప్రభు మనల్ని సమకూర్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం కీర్తి ఘనత కలుగుగాక. మరి చక్కని సమయంలో దేవునామాన్ని మనం మహింపచుకునేటువంటి సమయం కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంలోను అలాగే కీర్తన ద్వారా దేవునామాన్ని మహింపచుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన ప్రియులు మరి ముంబై నుంచి సురేష్ కుమార్ అయ్య గారు రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి వారు రేపు సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించనై ఉన్నారు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరమైన నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ అనుదినము మమ్మలను నీ కృపలో స్థిరపరిచి బలపరిచి మాకు ప్రతి దినము మాకు ఇస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ యొక్క COVID-19 ఎఫెక్ట్ మరి ఎంతో భయానకంగా దాని యొక్క ప్రభావము ఆరాధనలు లేక అవుట్ రీచ్ మీటింగ్స్లో కూడా ఎంతో ఉంది నాయన. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా అనేక హృదయాలని సంధించడానికి అనేక కుటుంబాలని నీ వాక్యం ద్వారా వ్యక్తిగతంగా వాళ్ళతో కలుసుకోవడానికి ఈ యొక్క వేదిక ద్వారా నా తండ్రి నాయన మరి ప్రతిరోజు గత 5 నెలలుగా ఏదో రీతిని నాయన ప్రతి హృదయాన్ని తాకడానికి మాకు ఇస్తూ ఉన్న ఈ మంచి ఆపర్చునిటీని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు నిన్ను స్తుతించడానికి నిన్న మన మహింపరచడానికి మమ్మల్ని సమకూరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆదరణ అంతిమ వరకు కార్యక్రమాన్ని మీరు ఎదురు నడిపించుకోవలసిందని యేసు నామములో ఈ ప్రార్థన మనం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని గుడారంలోనికి మనందరం వచ్చినప్పుడు దేవనామాన్ని మహింపరచడానికి మనందరం కూడా దైవిక గుడారం అనే కీర్తన పాడి దేవనామాన్ని మహింపరచుకుందాం. ప్రైజ్ లార్డ్. Ah.
Oh,
తండ్రి సముతమందు ఒట్టెలు దైవిక గుడారము
మేమేమైనామో అది కేవలం నీ కృప నీ కనికరం. కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా మీరే నీ ముఖాంతరములో నుండి నీ సేవకుని మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడండి. అనుదినము నా తండ్రి నాయన నీ పరలోకపు మన్నాను పంపిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ అభిషిక్తులను ఏర్పాటు చేసుకుని కీర్తన ద్వారా ఆయన నీ వాక్యాన్ని అనేక ప్రాంతాలకి నలు దిశల వాక్యింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ గుడారంలోనికి వచ్చాం తండ్రి, నాయన మాకు తీరని మధురం ఇదే ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఎంత ప్రభావం కలుగును గాక. చక్కని సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రతి రోజు మనము గత 5 నెలలుగా ఏదో ఒక రీతిలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని మరొకసారి ధ్యానించడానికి ప్రభు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. రాత్రికాల సమయంలో మన దైవజనుడు ఇమ్మానుయేల్ దేవుడయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఎంతో దేవుడు ఎంతో కృప చూపించారు. నాకైతే మరి ఆయన గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా సంవత్సరాలు కిందట ఆయన ఈ యొక్క గ్రామంలోకి వచ్చినప్పుడు, మమ్మల్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవన్నమాట. ఒక కీబోర్డ్ భుజం మీద వేసుకొని, ఒక బట్టల బ్యాగ్ భుజం మీద వేసుకొని మరి ఆయన ద్వారపూడి రైల్ ట్రైన్కి వచ్చేవారు. మేము వెళ్ళి ఆయన తీసుకొచ్చేవాళ్ళం. ఇక్కడికి ఇక్కడికి తీసుకొస్తే మరి చాలా ప్రయాసపడి దేవుని సేవ చేశారు మా ప్రాంతాల్లో. అప్పుడు నేర్పినటువంటి పాటే ఆ పాట. ఏ పాట అంటే మా ఇంటిలో ఏసయ్య ఉండగా, మా ఇంటిలో ఏసయ్య ఉండగా. అలాగా ఒక అద్భుతమైనటువంటి కీర్తనలు పాడి ఎంతో దేవుని నామాన్ని మహిమపరిచి మమ్మలను ఆత్మీయంగా ఎంతో ఉజ్జీవింపచేయడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఎంతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక మీదట రెగ్యులర్గా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి మంగళవారం సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అంతేకాదు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే డివెట్ స్టోన్ బ్యాండ్ నుంచి ఇంకా కొంతమంది సభ్యులు ఆ ప్రైజ్ అండ్ వర్షిప్లో పాల్గొబోతూ ఉన్నారు. ప్రతిరోజు ప్రతి ఆ యొక్క మంగళవారం కూడా ఆ వెట్ స్టోన్ బ్యాండ్ నుంచి మంచి ఆరాధన గీతాలు ఇక మీదట మనం వినబోతున్నాం. సో దాన్ని బట్టి ఎంతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళీ ప్రతిరోజు ఉదయకాల సమయంలో కూడా ప్రారంభించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాము. ప్రార్థించండి, మీలో ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు మేము కూడా పాల్గొంటామనే ఆశ ఉన్నట్లయితే నాకు తెలియచేయచ్చు. మరి ఆ సందర్భాన్ని బట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. మరి మొన్న గత వారంలో కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం నుండి కొన్ని వచనములు మనము కొన్ని ధ్యానం చేసాము, కానీ కొన్ని వచనాలు మనం సమయం లేక మనము ధ్యానం చేయలేకపోయాము. ఈరోజు కొన్ని వచనాలు ధ్యానం చేసి మరొక కీర్తన పాడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. చాలా కొంచెం సమయము మరి ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని ముగించాలి అని అందరికీ అది అలవాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు మన ప్రియులు కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో కోవిడ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవుడు గొప్ప దేవుడు, స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, ఆమెకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకని ఈ గ్రూప్ ఈ పేజ్ పేరు కూడా వి స్పీక్ లైఫ్, మేము జీవమును ప్రకటించుచున్నాము.
స్వస్థతను ప్రకటించుచున్నాము, ఆదరణను ప్రకటించుచున్నాము, ఉజ్జీవాన్ని ప్రకటించుచున్నాము, ఆశీర్వాదాన్ని ప్రకటించుచున్నాము అనే ఉద్దేశంతో ప్రపంచ నలుమూలలు నుండి కూడా మరి యొక్క దైవ వర్తమానం వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. కనుక మన ప్రియులు కొంచెం అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము కొద్ది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మరొకసారి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. కొందరు ఇదివరకే స్వస్థపరచబడి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారిని నీ సేవ కొరకు మరలా తిరిగి ప్రోత్సహించండి. నైనా నీ యొక్క పరిచర్య కొరకు మరలా తిరిగి ప్రోత్సహించండి. మీరు ఎందుకు బతికించారు, ఎందుకు స్వస్థపరిచారు, ఎందుకు ఈ కోవిడ్ అనే మరణ ఛాయలో పడకుండా లేవనెత్తుతున్నారు, లేవనెత్తి ఉన్నారు నా తండ్రి. నైనా మరి నీ యొక్క సత్యము ఎరిగి లేక నీ చిత్తమును ఎరిగి నీ యొక్క ప్రణాళికను ఎరిగి నీలో జీవించినట్లు కృప అనుగ్రహించండి. ఈరోజు కొంచెం వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. స్పెట్ పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది మాటల్లో మనం చూస్తే కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం నుండి కొన్ని వచనములు, 24వ వచనము నుండి 11వ అధ్యాయం 24వ వచనం అనగా పౌలు గారు దేవుని పరిచర్య కొరకై ఆయన పడుతున్నటువంటి వేదనలు లేక ఆయన పడినటువంటి సమస్యలు, ఆయన అనుభవించినటువంటి అనుభవాల్ని ఈ యొక్క అధ్యాయంలో పంచుకుంటూ ఉన్నారు. ఎవరికి ఈ విషయాలన్నిటినీ పంచుకుంటూ ఉన్నారు అని అంటే పౌలు గారు కొరింథి సంఘానికి పంచుకుంటున్నారు. కొరింథి సంఘము అనేటువంటి పేరు ఉంది, కానీ ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు గారిని ఏదో రీతిన వారిని బాధపరుస్తూ లేక ఏదో ఒక రీతిగా వారిని విసిగిస్తూ పౌలు గారి జీవితంలో మరి నేను ఎంత పరిచర్య చేసినప్పటికీ కూడా ఆయన కించపరిచి ఆయన అవమానపరిచేటువంటి రీతిలో వాక్య విరుద్ధమైనటువంటి భవనాలు వీస్తున్నప్పుడు, వాక్య విరుద్ధమైనటువంటి, ఆత్మకు విరుద్ధమైనటువంటి, పౌలు గారికి వ్యతిరేకమైనటువంటి శక్తులు సంఘములో లేకపోతే బయట ఇంటిలో ఏ రీతిగా ఆయన చుట్టుముట్టినయో ఆ విషయాల్ని, ఆ వివరాల్ని పౌలు గారు అందిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనకేమన్నా కొన్ని సమస్యలు వస్తే ఎదురైతే నేను ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఎందుకు దేవుణ్ణిలోకి వచ్చాను, నాకే ఎందుకు ఇలాంటి సమస్యలు రావాలి అని చాలామంది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. చాలా వేదనకరమైన పరిస్థితుల్లో మన హృదయాలు తలడిల్లిపోతూ ఉంటాయి. అలాంటప్పుడే దేవుని యొక్క వాక్యము మనల్ని పైకి లేవనెత్తుతుంది. అందుకనే దావీదు కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడతారు, బండ మీద నా అడుగులను స్థిరపరిచినటువంటి దేవుడు, జారి పడకుండా నా పాదములను కాపాడినటువంటి దేవుడు, ఆరిన నేలపైన ఇశ్రాయేలీలను నడిపించినటువంటి దేవుడు. దావీదు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఒకనొక సందర్భంలో తన కుటుంబము తనను పక్కన పెట్టడం, పూర్తిగా ఇగ్నోర్ చేయడం, తన అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ. సమూయేలు ప్రవక్త ఇంటికి వెళ్ళి నీకు ఈ కొడుకులే ఉన్నారా, ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారా అని అంటేనే కానీ దావీదు గుర్తుకు రాలేదు. దావీదు అప్పుడు గుర్తుకు వచ్చాడు, తన ఇంటి వారు కూడా మర్చిపోయినటువంటి సందర్భాలు తన జీవితంలో ఉన్నాయి. తన మామగారు కానీ, పిల్లనిచ్చినటువంటి మామగారు కానీ లేక భార్య కానీ, తన కుటుంబము ఒక దొంగల మధ్యలో, ఒక పనికి మాలినటువంటి మనుషుల మధ్యలో తను ఉండవలసిన సందర్భాలు వచ్చినాయి. నిజానికి దావీదు ఏమనుకోవాలంటే, నేను చాలా గాయకుణ్ణి, నేను ఆరాధకుణ్ణి, నేను దేవునామాన్ని మహింపరిచిన వాణ్ణి, ఇస్రాయేలీలకు విజయాన్ని తీసుకొచ్చిన వాణ్ణి, ఎందుకే నా జీవితమే ఎందుకు ఇన్ని తిప్పలు పడుతుంది, ఇన్ని బాధలు పడాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని. ఎందుకంటే తను ఎదుర్కొన్నటువంటి వేదన ఎలాంటిది అని అంటే, చివరికి తన పిల్లలు సైతం ఒక్కరి జీవితం కూడా సరైనటువంటి జీవితంగా వాళ్ళు జీవించలేదు.
ఒక్కరు కూడా సరైనటువంటి బ్రతుకు బ్రతకలేదు. సరే, తన పిల్లలు ఏమన్నా సెటిల్ అయ్యారా అంటే తన కొడుకుల విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, తన వైవాహిక వ్యవస్థలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, ఈవెన్ తన పర్సనల్ లైఫ్లో కూడా చేయకూడనటువంటి తప్పులు కొన్ని సందర్భాల్లో అతడు చేయవలసి వచ్చింది. మనం అనుకోవచ్చు దావీదుని జడ్జిమెంట్ చేయొచ్చు, దావీదు అంత భయంకరమైనటువంటి తప్పు ఎందుకు చేయాలి అని. దావీదు శారీరకమైనటువంటి పాపంలో పడ్డాడు, మానసికమైనటువంటి పాపంలో పడ్డాడు. ఆ లెక్కకు వస్తే మనం అనుదినము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం, దేవుని కృపలో నుండి మనం ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నాం. కనుక దావీదు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన సందర్భం, కానీ తనకున్నటువంటి ఆధారం ఒకరే, అదెవరంటే ప్రభువే తనకు ఆధారం. నేను నువ్వు నాకున్నావు. అందుకనే దావీదు ఒక చక్కని సాక్ష్యాన్ని దావీదు గురించి ప్రభు పలుకుతారు. ఏంటా సాక్ష్యం అంటే, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు, నా మనసుని ఎరిగినటువంటి వాడు. దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు. నా మనసు ఏంటో దావీదుకి తెలుసు. అందుకనే 51వ కీర్తనలో మనం చూస్తే తను తన జీవితంలో జరిగిన పొరపాట్లు జరిగినప్పుడు దాచుకోవట్లేదు, ఒప్పుకుంటున్నాడు. అదే ప్రస్తావన మరొక చోట ఇలా వ్రాయబడి ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. కనుక తన అతిక్రమాలను తను దాచుకోలేదు, తను ఒప్పుకున్నాడు. అందుకని నా హృదయానుసారుడైనటువంటి మనుషులు అనే సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఈ సందర్భాలన్నీ కూడా భక్తులకు వారి జీవితాలకి మార్గదర్శకంగా ఉంటాయి, ప్రోత్సాహకరంగా ఉంటాయి. దావీదు యొక్క ప్రస్తావన ఇప్పుడు మనకి ఎందుకు వచ్చిందండి అంటే, ఆ భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళు సమస్యలు వచ్చినాయని చచ్చిపోలేదు, శ్రమలు వచ్చినాయని వాళ్ళ జీవితాలు మరి వేదన భరితంగా మార్చుకోలేదు. విత్తనము కుళ్ళిపోతేనే కానీ మొక్కగా ఎలాగ మార్చబడదో, మన జీవితంలో ఇలాంటి మరుగు చేయబడితేనే కానీ మనలో ఉన్నటువంటి వెలుతురు మనం ఇతరులకు ఉపయోగపడగలమని, మనం లేవనెత్తబడు అనేటువంటిది జరగదు. కనుక కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని మరుగు చేస్తాడు, మరుగు చేయడంలో దేవుని ప్రణాళిక ఉంటుంది. కానీ ఒక సందర్భం వస్తుంది, ఆ సమయంలో దేవుడు పైకి మనల్ని లేవనెత్తగలిగిన సమర్థుడు. పౌలు గారి జీవితంలో కూడా తన బాధలు చూడండి, 24వ వచనం మనం ధ్యానం చేసాము, కొన్ని మరొకసారి చదువుకుందాం. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. 26వ వచనాన్ని మనం చూస్తే ఎంత రకాలైనటువంటి ఎన్ని రకాలైనటువంటి వేదన ఆయన అనుభవించడం మనం చూడగలుగుతున్నాం. నిజంగా మన జీవితాల్లో ఎవరి వలన శ్రమలు మన జీవితంలో రావాలో, రాకూడదనుకుంటామో వాళ్ళ దగ్గర నుంచే మన జీవితంలో శ్రమలు వస్తాయి. వీళ్ళ వలన నా జీవితంలో శ్రమలు రాకూడదు, వీళ్ళ వలన నేను అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, వీళ్ళ వలన నేను ఇబ్బందులు పాలవకూడదు, వీళ్ళ వలన నేను కష్టాలు పాలవకూడదు, వీళ్ళ వలన నేను నిందలు పాలవకూడదు అని ఎవరి విషయంలో అయితే మనం 100% వీళ్ళ వలన ప్రాబ్లమ్స్ రావాలనుకుంటామో వాళ్ళ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి 26వ వచనం, నదుల వలనైనటువంటి ఆపదలు, ప్రయాణముల వలనైనటువంటి ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, స్వజనుల వలనైన ఆపదలు. ఇది ఆలోచించవలసినటువంటి పదం, స్వజనులైనటువంటి వారు వలన ఆపదలలో అనేటువంటి మాట. జనరల్గా నదులు వలన ప్రయాణాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, దొంగలు దోచుకొని పోయారు, తర్వాత
అన్యజనుల వల్లైనా వాళ్ళకి వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ వల్ల సమస్యలు వచ్చినాయి అనుకోవచ్చు. పట్టణంలో వాళ్ళెవరో తెలియదు మనకి, సిటీలో వెళ్ళి దేవుని వాక్యం చెప్తే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఓకే పర్వాలేదు. తర్వాత సముద్రం, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, నావ బదలాసిపోయింది, సముద్రం వలన ఆపదలలో, కపట సహోదరు వలన అయినటువంటి ఆపదలలో. ఈ 26వ వచనంలో ధ్యానించవలసినటువంటి రెండంటే రెండే వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. ఎవరి వలన విశ్వాసి యొక్క విశ్వాసము పరీక్షింపబడుతుంది? ఎవరి వలన మనం పరీక్షించబడతామనంటే, మన విశ్వాసము ఎవరి వలన పరీక్షించబడుతుంది, లేక పౌలు గారి యొక్క విశ్వాసం పరీక్షింపబడింది అనంటే, స్వజనులైనటువంటి వారు, రెండవది కపట సహోదరులు. ఈ రెండు పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదువుకోవడానికి దేవుని యొక్క మాటలు చాలా ఈజీగా ఉంటాయి. సాధారణంగా పాటలు పాడుతూ ఉంటే అనేక మంది ఎంజాయ్ చేయొచ్చు పాటల్లో. కానీ దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతుంది, అది హృదయ అంతరంగాలతో మాట్లాడుతుంది. రాత్రి దైవజనులు ఇమానుయేల్ డేవిడ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, నాకు మట్టుకు నాకే నాతో దేవుని యొక్క వాక్యం మాట్లాడింది అని అనిపించింది. కొంచెం కఠినంగా ఉంటాయి, ఆత్మను ఆర్పకుడి అనేటువంటి వర్తమానం. తర్వాత ఈ ఉదయం చాలా మంది నాకు ఫోన్ చేసి వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు, పాటలు పాడుతున్నారండి మంచిదే, మేము కాదంటలేదు, కానీ వాక్యం కూడా మాకు కావాలి, వాక్యం కొరకు ఎదురు చూసే వాళ్ళు మేము ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోండి. పాటల కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉండొచ్చు, ఆరాధించాలి అనే హృదయంతో ఉండేవాళ్ళు ఉండొచ్చు, బట్ వాక్యం కొరకు కూడా మేము ఎదురు చూస్తున్నామని వాక్యం మాట్లాడుతుంది. కనుక ఎవరి వలన శ్రమలు వచ్చినాయి పౌలు గారికి అని ఆలోచన చేస్తే, తన సొంత ప్రజలు, సొంత ప్రజలు అంటే అక్కడ చక్కగా వ్రాయబడినటువంటి ఒక మాటను మనం చూస్తే, స్వజనులు. అసలు సాధారణంగా స్వజనులైనటువంటి వారి వలన శ్రమలు రాకూడదు. బయట ఎవరో వీధిలో వాళ్ళు, లేదా మనం ఎవరినో తెలియని వాళ్ళు ఒక కొత్త ప్లేస్కి వెళ్తే వాళ్ళ వలన సమస్యలు, లేదా ఇంకెవరి వలన అయినా సమస్యలు వచ్చినాయి వస్తున్నాయి అంటే సరే అనుకోవచ్చు. కానీ స్వజనులైనటువంటి వారి వలనైనటువంటి ఆపదలలోను అనే మాట రాయబడింది. స్వజనులైనటువంటి వారి వల్ల, వారి చేత మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడా? ఈ మాటను దయచేసి ప్రేమతో అర్థం చేసుకోండి. మన విశ్వాసము పరీక్షింపబడాలి అని అంటే, మన భక్తి పరీక్షించబడాలి అని అంటే, దేవుడు వాడుకునేటువంటి వారిలో ముఖ్యమైన వారు ఎవరంటే స్వజనులు, సొంత ప్రజలు. అందుకనే మన ఆది అందరు క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామీనంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. ఆయన కంటే గొప్పవాళ్ళు మేము కాదు కదండి మన జీవితంలో. ఆయనే తన సొంత ప్రజల చేత పరీక్షింపబడ్డారు, తన సొంత ప్రజలు పంతముతో చేశారు అనేటువంటి మాట. పంతముతో సిలువ వేయుడి అనేటువంటి సందర్భం. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఒకవేళ మన జీవితాల్లో కూడా ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో సొంత ప్రజలు, నా అని నమ్మినటువంటి వారి వలనైనటువంటి ఆపదలలో ఒకవేళ చిక్కుబడి ఉంటే, విడిపించేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇదిగో నేను ఈ లోకమును జయించి తిని అనేటువంటి వాగ్దానం ఇచ్చిన ప్రభు. కనుక ఈ మాట ద్వారా మనం ఆదరించబడాలి. ఇక రెండవది మనం చూస్తే, కపట సహోదరుల వలన అయినటువంటి ఆపదలు అనే మాట కనపడుద్ది. కపట సహోదరులైనటువంటి వారి
ఆపదలలో ఉంటిని కపట సహోదరులు అంటే ఎవరు. ఒక కీర్తన, ఒక ఓల్డ్ సాంగ్ ఉంటుంది అనమాట, మా తాతయ్య గారు పాడుతుండేవారు, లారెన్స్ పాల్ గారు పాడుతుండేవారు, కపటం అనేటువంటి మాట. నాలో నా పాపము లేదని చెప్పేడి వాడు అబద్ధికుడు, పై పైకి ప్రేమను చూపుచు అంతరంగ ద్వేషి అబద్ధికుడు, పై పైకి ప్రేమను చూపుచు అంతరంగ ద్వేషి అబద్ధికుడు, ఎవడు 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 అబద్ధికుడు, అపవాది వాని అనుచారుడు. ఎవరు అబద్ధికులుగా ఉన్నారు, లేకపోతే ఎవరి వలన ఇబ్బందులు అంటే, పైకి ప్రేమను చూపిస్తూ అంతరంగములో ద్వేషించేటువంటి వారు, కపటమైనటువంటి ప్రేమికులు. ఒకవేళ కనబడేదంతా, మెరిసేదంతా బంగారం కాదు అనే ఒక సామెత కనబడుతూ ఉంటుంది. కనపడేదంతా బంగారం కాదు, మెరిసేదంతా బంగారం కాదని ఒకనొక ఒక కథ చెప్తూ ఉండేటువంటి వారు ప్రసంగాల్లో గత దినాల్లో. ఒక అతను చెట్టు కళ్ళు గీస్తూ ఉన్నటువంటి పైన ఒక కథ. సరే, కళ్ళు గీస్తూ ఉంటే ఆ దారిన ఒక ఆవిడ మెడ నిండా బంగారు నగలు ధరించుకొని పెళ్ళికి వెళ్ళింది ఒక్క ఆమె. సరే, ఈమె వచ్చేస్తుంది, ఈమె చంపేస్తే మనకు ఆ బంగారం అంతా దొరికేస్తుంది అని చెప్పేసి అని అతను ఆ చెట్టు మీదనే అలా నక్కి వచ్చేటువంటి సమయానికి మరి ఆ చెట్టు దగ్గర నుండి ఆమెను చంపివేసి ఆ బంగారాన్ని అంతా దొంగిలించాడు. సరే, మొత్తం మీద ఆ బంగారం అంతా తీసుకెళ్తే అదంతా గోల్డ్ బంగారం, రోల్డ్ గోల్డ్ బంగారం, పైకి మెరిసింది అంతే. ఆ మెరిసిందంతా బంగారం అనుకున్నాడు. ఈడిది దురాశ ఆవిడది కూడా ఏంటంటే, బంగారం లేకపోయినా సరే ఎరవు నగలు తెచ్చుకొని వేసేసుకునో, లేకపోతే ఆ రోల్డ్ గోల్డ్ వేసేసుకొని ఆమె తన ప్రాణానికి కీడు తెచ్చుకుంది, ఇతను తన ప్రాణానికి కీడు తెచ్చుకున్నాడు. అది రిస్కే కదా, ఒక హత్య చేయడం అనేటువంటిది. కనుక కపట ప్రేమికులు అనేటువంటి మాట ఏంటంటే, పైకి మెరుస్తూ ఉంటారు, నమస్కారం సార్, వందనాలు సార్, బాగున్నారా సార్, ఎలా ఉన్నారు సార్, ఈ ఇంకా ఈ పొగడ్తలు, దీన్ని చాలాసార్లు నేను అంటాను ఫేక్ అఫెక్షన్స్ అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు, తప్పుడు ఆకర్షణలు అనేటువంటి మాట. కనుక ఆ తప్పుడు ఆకర్షణల్లో అపవాది మనల్ని లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనేక సార్లు. నిజంగా మనల్ని ఎవరైనా విమర్శిస్తే మన ప్రాణం తట్టుకోదు, కానీ ఎవరైనా మనల్ని పొగిడితే మాత్రం, ఒప్పేస్తే, ఊరేస్తే మాత్రం ఇక ఎలాగ ఊరిపోతాం, ఉబ్బిపోతాం అంటే అలా ఉబ్బిపోతూ ఉంటాం. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కపట ప్రేమికులైన కపట సహోదరుల వలనటువంటి ఆపదలలోనూ నేను చిక్కుకొంటిని అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. దేవుని విశ్వాసులారా, మరొకసారి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం కపట సహోదరుల వలన అయినటువంటి నాటకములలో, లేకపోతే ఆపదలలో మనం చిక్కుకున్నామేమో, లేక స్వజనులైనటువంటి వారి వలన అయినటువంటి ఆపదలలో మనం చిక్కుకున్నామేమో, ఒకసారి దాని నుంచి విడిపించగలిగినటువంటి ప్రభు మనకున్నారనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17 వచనాన్ని చూస్తే, ప్రయాసతోనూ కష్టంతోనూ తరచూ జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉండిని. ఈ మాట చూడండి, ప్రయాసతోనూ, ప్రయాసపడేటువంటి స్థితి. ఇందాక ఓ పాస్టర్ గారు మా మండలం నుండి ఫోన్ చేసి చాలా బాధపడుతున్నారు, సార్ కొంచెం మేము చాలా చిక్కుల్లో ఉన్నాము, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాం, లాక్డౌన్ సిచ్యువేషన్లో ఉన్నాం, మాకు కాస్తంత మా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకోండి అనేటువంటి మాట. నిజంగా అలాంటి వారు ఉన్నారా అనిపించే పరిస్థితులు వస్తాయి. ఇంకొంచెం ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ నిద్రలేని పరిస్థితులతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిమి. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి, అవియునూ కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినము
నాకు కలుగుచున్నది. ఈరోజు ఈ యొక్క వాక్యంలో నుండి మనము ధ్యానం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, ఈ బాధలన్నీ మనం ప్రస్తుతం ఏవైతే ఇబ్బందులు అనుభవిస్తున్నాం, ప్రస్తుతం ఏ శ్రమలైతే అనుభవిస్తున్నాం, ప్రస్తుతం ఏ కష్టాలైతే అనుభవిస్తున్నాం, లేకపోతే ప్రస్తుతం ఏ విధమైనటువంటి మార్చేదైన మార్గములలో మనం వెళ్తున్నామో, అవన్నీ భక్తులైన వారి జీవితాల్లో మాత్రమే వచ్చినాయి. మనము ఆ భక్తుల యొక్క అంతస్తులో దేవుడు మనలను చేర్చగోరి ఆ చేదైన మార్గముల గుండా మనల్ని దేవుడు పోనిస్తూ ఉన్నాడు. అందుకనే ఒక కీర్తన ఉంది, మారను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి, మారను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి, నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము, నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఎలాంటి శ్రమలు మన జీవితంలో వస్తాయండి? మారాను పోలిన చేదైనటువంటి స్థలములు. ద డే వన్ మన లైఫ్, మన ఆత్మీయ జీవితం ప్రారంభించిన నాట నుండి నేటి వరకు ఏ సమస్యలు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి సమస్య ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది, ప్రతి నింద ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి స్నేహితుడు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు, ప్రతి మోసగాడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు, ప్రతి నష్టము మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి సుఖము ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి మాట మనకు అనుభవాన్ని నేర్పిస్తుంది. అందుకనే పౌలు తన అనుభవాల్లో చెప్తా ఉన్నారు. కనుక మరణము పోలినటువంటి చేదైన స్థలముల గుండా ఒకవేళ మనం పోవలసి ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కనుక మనల్ని నడిపించేటువంటిది ఆయనే, మనల్ని పాలించేటువంటిది ఆయనే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ప్రభువా, అవును కపట సహోదరుల వలనైనటువంటి ఇబ్బందుల్లో నిన్నాను ప్రభువా, కపట సహోదరులైనటువంటి ఇబ్బందుల్లో నిన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీలో ఉత్సాహపరచువాడా
నీ వాక్యాహారముతో
కిరీటము కాచువాడా, నన్ను పాలించు యేసు. నీవెవరని ఎరిగి తినే పరులు దూషించునప్పుడు నన్ను ఉత్సాహపరచువాడా. ఒకవేళ సోదరి సోదరుడా, పౌలు అనుభవించినటువంటి శ్రమల వలె స్వజనులవలనైనటువంటి కుట్రలలో ఒకవేళ మనం పడిపోయినట్లయితే, లేక కపట సహోదరుల యొక్క పన్నాగములలో ఉచ్చులతో పడిపోయినట్లయితే, ఆదరించేటువంటి ప్రభు వైపు చూద్దాం. పరులు దూషించునప్పుడు నన్ను ఉత్సాహపరచువాడా, వాటిని భరింపబలమిచ్చి తరి నన్ను చేర్చువాడా. వాటిని భరింప బలమిచ్చి దరి నన్ను చేర్చువాడా, నన్ను పాలించు యేసు. నీవెవరని ఎరిగి తినే ప్రేమ నమ్మకం లేరని మా తండ్రి, నీ పరిశుద్ధనామం బట్టి నీకు వెళ్ళాదు నాకు స్తోత్రం. స్వజనుల వలనైనటువంటి ఇబ్బందులలో, కపట సహోదరుల వలనైనటువంటి ఆపదలలో పౌలు నీ సేవకుడు నాయనిదిగో గొప్ప దైవజనుడు అనుభవించినప్పుడు అలాంటి వేదనలు నాయనిదిగో వారి ముందు రేణువుల కంటే ఆ విలువ ఉంటుందేమో, కానీ వాటికంటే ఏమాత్రము విలువే లేనటువంటి మా జీవితాల్లో మేము అనుభవించేటువంటి శ్రమలు ఏ పాటినైనా నా జీవితాల్లో మా జీవితాల్లో ఈ వాక్యాన్ని వినుట ద్వారా తండ్రి నాయన నీ యొక్క వాగ్దానాలను నమ్ముట ద్వారా ప్రభా మమ్మలను లేవనెత్తండి. ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని లేవనెత్తండి. నా తండ్రి మాకు మీరున్నారు, ఇదిగో మాకు నీవు చాలిన దేవుడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో మేము ముందుకు కొనసాగుటకు కృపను గ్రహించవలసిందని నా తండ్రి ఇది మీ సమయమును మా కొరకు ఇచ్చినందుకు నీ స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి నువ్వు కలిసి నేను స్తుతించి నేను ప్రార్థించే పర్యంతం నీ కృప సమృద్ధి మా జీవితాల్లో ఉంచవలసిందే. వాక్యంలో మా వినికిడిలో దీవించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు నా తండ్రి సమయంలో నాయన కార్యక్రమంలో ఏకీభవించినారు, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. కొందరు పాజిటివ్ అనారోగ్య స్థితిలో ఉన్నారు, కొందరు ఆరోగ్యవంతులుగా ఉన్నారు నాయన. కొందరు నాయన ఇదిగో ప్రాణము పోగొట్టుకోకుండా వారిని మీరు లేవనెత్తినందుకు నీ స్తోత్రం. మీరు లేవనెత్తారు అని అంటే నీ ప్రణాళిక ఉంది నాయన. నీ చిత్తం కొరకు వారు జీవించాలి, నీ ప్రణాళిక కొరకు వారు జీవించాలి. నా ప్రభు నన్ను లేవనెత్తారంటే కారణం ఉంది, ఈ యొక్క మరణ ఛాయలో నుండి ప్రభు నన్ను తప్పించారంటే కారణం ఉంది. అందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయన కొరకు జీవించాలనేటువంటి పరిపూర్ణ విశ్వాసం నీ బిడ్డలు కలిగి ఉన్నట్లు కృప అనుగ్రహించవలసిందని ఈ సమయంలో అతని కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని నీ కొరకులో వర్ధలు చేయవలసిందని ప్రార్థన పాసనకు చేరవలసిందని నిజ రక్షకుడైనటువంటి యేసు నామములో ఈ ప్రార్థన మనం సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పరిపూర్ణ దీవదేవునులు ప్రతి ఒక్కరి పేద దేవుడు కుమరించిన గాక ఉదయం 6 గంటలకు మళ్ళీ తిరిగి రేపటి నుండి వర్షిప్ టైం స్టార్ట్ అవుతుంది, సిద్ధపడండి ఉదయం 6 గంటలకు. అలాగనే సాయంకాలం మళ్ళీ తిరిగి 8 గంటలకు ఆరాధనా కార్యక్రమాలు మరి కొనసాగించబడతాయి. అందరు వందనాలు, దైవాశీస్సులు, గాడ్ బ్లెస్ యూ.